సెకండ్ ఏపీ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ ఈరోజు అనగా మే 4వ తేదీ మంత్రి అమర్నాథ్ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. కావున మే 15వ తారీఖున స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరగబడును. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కోల ప్రతాప్ మరియు జనరల్ సెక్రటరీ ఆనంద్ బాలు చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడును. మరియు కరాటే ఆర్గనైజర్ ప్రెసిడెంట్ ఈశ్వర్రావు, ట్రెజరర్ గోవింద్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ బాలా మరియు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. 13 జిల్లాల నుంచి వచ్చి రాష్ట్ర స్థాయి కరాటే కాయ్ టోర్నమెంట్ ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. ఇట్లో కరాటే ప్రెసిడెంట్ కాకినాడ ఈశ్వర్రావు. ఈరోజు విశాఖపట్నం కాయ్ ప్రెసిడెంట్గా మాట్లాడుతా. ఈరోజు సెకండ్ ఏపీ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ మే 15వ తారీఖున స్వర్ణభారతిలో జరుగుతుంది. ఈరోజు మినిస్టర్ గారు అమర్నాథ్ గారు చేతుల మీదుగా ట్రోఫీ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరి మే 15వ తారీఖున మరి స్టేట్ టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి అలాగే కాయ్ ప్రతాప్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు కాయ్ ప్రతాప్ గారు, అలాగే ఆనంద్ బాల్ గారు కూడా వాళ్ళ చేతుల మీద ఈ ఒక టోర్నమెంట్ జరుగుతుంది. అలాగే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మా కమిటీ మా మొత్తం అందరూ కలిసి మరి నా ఆధ్వర్యంలో జరిగినందుకు గాను, విశాఖపట్నంలో ఫస్ట్ సెకండ్ స్టేట్ టోర్నమెంట్ చేసినందుకు గాను మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మరి 13 జిల్లాల నుంచి భారీ ఎత్తున మరి వస్తే ఈ యొక్క టోర్నమెంట్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.